నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వీధి కుక్కల సంతానోత్పత్తిని నివారించాలి, పంచాయతీల పరిధిలో శస్త్రచికిత్సలు చేయించాలన్న కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపున కృషి చేయండి, పార్టీ కేడర్కు దిశనిర్దేశం చేసిన తాడేపల్లిగూడెం చింతలపూడి ఎమ్మెల్యేలు. పది రూపాయల నాణేలపై భీమవరంలో విస్తృత అవగాహన, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించిన యూనియన్ బ్యాంక్ సిబ్బంది. పాలకులు దేశాలమ్మకు వెండి మకర తోరణ వితరణ, బహుకరించిన అడబాల థియేటర్స్ అధినేత అడబాల రమణ దంపతులు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వీధి కుక్కల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా వాటి సంతానోత్పత్తిని నివారించేందుకు శస్త్రచికిత్సలు చేయించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మున్సిపాలిటీ సిబ్బంది బదిలీలు, ఖాళీల వివరాలపై సోమవారం కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి 7 మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ వీధి కుక్కలతో తరచుగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వీధి కుక్కల శస్త్రచికిత్సలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్నేహ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. స్నేహ ఏజెన్సీ ద్వారా జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు, వీధి కుక్కల్లో సంతానోత్పత్తిని నివారించేందుకు శస్త్రచికిత్స చేయించినట్టు తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొడిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మారిశెట్టి ఫంక్షన్ ప్లాజాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చిరంజీవి రాజు తదితరులు పాల్గొని ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించుకుని కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి జోడించి అత్యధికంగా ఓట్ల నమోదు చేయాలని చెప్పి మీ అందరినీ కూడా సభ్యంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎలక్షన్ అంటే జనరల్ గా పంచాయతీ అయితే గ్రామంలో 6,000 ఓట్లు, 7,000 ఓట్లు, 10,000 ఓట్లు, 1,000 ఉంటాయి. ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి. ఓటు ఎక్కువ 18 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ అందరికీ కూడా. కానీ ఇది ఏదైతే విద్యార్హత డిగ్రీ కంప్లీట్ అయ్యి ఆ డిగ్రీ కూడా 15 సంవత్సరాల పాటు అంటే 10వ తరగతి వరకు 10 సంవత్సరాల తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ కలిపి 15 సంవత్సరాలు దాంతో డిగ్రీ వచ్చేటువంటి డిగ్రీతోటే ఓటు నమోదు చేయడానికి ఉంటుంది. కాబట్టి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ గుణదేశ్వర్ గారు కానీ అందరూ కలిసి కట్టుగా ఏ ఒక్క అభ్యర్థిని కేటాయిస్తే, ఏ పార్టీకి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి కేటాయిస్తే ఆ అభ్యర్థిని పోటీకి నిలబెట్టి గెలిపించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్యవైశ్య యువశక్తి జిల్లా అధ్యక్షులు వంకదారి రాము టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వంకదారి రాము తన కుటుంబ సభ్యులు సహచరులు 20 మందికి పైగా టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యేతో పాటు శ్రీనివాసులరెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజంలో విశేష గుర్తింపు కలిగిన వంకదారి రాము ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా తీరు, అభివృద్ది కార్యక్రమాలను నచ్చి టీడీపీలో చేరడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో 4 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కడపలో ఏర్పడిన ప్రశాంత వాతావరణం చూసి ముచ్చటపడి ఈరోజు తటస్థులుగా ఉన్నవాళ్ళు, వివిధ వర్గాల నుంచి, వ్యాపార వర్గాలు కానీ, మిగతా వాళ్ళు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగమై ముందుకెళ్లాలనే ఆలోచనతో సమాజ సేవకులు రాము గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం, ఆయనతో పాటే ఆయన శ్రేయోభశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు, అలాగనే వాళ్ళ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు వచ్చేసి ఈరోజు పార్టీలో చేరారు. శ్రీనివాసరెడ్డి గారు, పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని స్వాగతిస్తున్నాము. అలాగనే ఈ విధంగానే కడపలో
తటస్సులు అభివృద్ధి కాంక్షించే వాళ్ళంతా వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఈ కడపను అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళు కూడా మాకు చేయూతనిచ్చి సహాయం చేస్తే మనం అందరము కలిసి కడపను అభివృద్ధి చేసుకుని కడప యొక్క ఫేస్ లిఫ్ట్లో మనం అందరం భాగస్వాములుగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు సాదరంగా నగరాన్ని పునర్నిర్మించే భాగంలో ఈరోజు చాలామంది తటస్థులు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కడప నగరంలో ఈరోజు వైశ్య కమ్యూనిటీ నుంచి సమాజ సేవ చేసే వంకదారి రాము వారి కుటుంబం వారి ఫ్రెండ్స్ శ్రేయభిలాషులు ఇంకా నగరంలో పుర ప్రముఖులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని స్వాగతిస్తున్నాం. కడప నగరాన్ని పునర్నిర్మాణంలో భాగంగా వీళ్ళందరూ తోడ్పడాలని పిలిపిస్తున్నాం. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఒక కడప నగరమే కాదు కడప జిల్లాలో కూడా చాలామంది తటస్థులు పార్టీలో చేరేదానికి ముందుకొస్తున్నారు. వారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికి తీసి వారిని గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ఆర్ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పరికరాల కిట్లను కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ సహకారంతో పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని జట్టు ఉన్నత పాఠశాలలకు కిట్కు 20 క్రీడా పరికరాల చొప్పున ఒక్కొక్క పాఠశాలకు 2 కిట్లు అందజేసింది. ఈ పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్, టీడీపీ అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనే ఒక కార్పొరేట్ కంపెనీ మన కాకినాడలో పిఠాపురం అండ్ సామాగ్రి కంపెనీ. సో ఈ 24 ఏరియాస్ లో పైప్ నాచురల్ పైప్ గ్యాస్ అంటే మన ఇళ్లలో గ్యాస్ బండ్లు కాబట్టి పైప్ ద్వారా మనం గ్యాస్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ సజెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ 3 లో కొత్త కొత్త ప్రాజెక్ట్ ఏరియాస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో వారి సౌజన్యంతో ఇవాళ మనం ఆపోస్ ఒక 32 స్కూల్స్ కి ఒక 21 ఐటమ్స్, అంటే ప్రతి స్కూల్ కి ఒక 21 స్పోర్ట్స్ ఐటమ్స్, క్రికెట్ కానీ బ్యాడ్మింటన్, వాలీబాల్, సో ఇవన్నీ మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు పర్టికల్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆల్ స్కూల్స్ లో ఎక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో మనం ఇలాంటి కిట్స్ ఇవ్వాలి పిల్లలకి, వాటి గురించి నేర్పించడం కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కొంచెం అవగాహన కల్పించడానికి ఇస్తేనే వాళ్ళు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు, లేకపోతే నేర్చుకోవడం పరిస్థితి కాబట్టి. సో అది ఒక ముఖ్యమైన కార్యక్రమంగా పికప్ చేయడం జరిగింది. అండ్ మొదటి దశలో ఆల్మోస్ట్ ఒక 32 స్కూల్స్కి సంబంధించి ఎక్కడెక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో అక్కడ మనం కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మన దృష్టికి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని మనం వీళ్ళు ఏబుల్ టు వాళ్ళకి కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో హెడ్ మాస్టర్స్కి పీడిస్ అందుకున్న రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో కూటమి పార్టీల నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పట్టభద్రుల ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించారు. ఓటర్ల నమోదు కోసం జంగారెడ్డిగూడెం పట్టణానికి టీడీపీ నాయకులు దాశరి శేషు, సూర్య విద్యా సంస్థల శ్రీనివాసరావులను ఇన్ఛార్జీలుగా నియమించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, నాయకులు రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, పరిమి సత్యపండ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో కప్స్ తోటి అంటే క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ తోటి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనము యునానిమస్ గా ఎలాగా గెలుపొందాలనే విషయంపై ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వారితో పాటు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ అయిన రాజశేఖర్ గారిని మనము ఏ రకంగా అతన్ని గెలిపించవచ్చు ఆ విషయంపై ఇక్కడ స్ట్రాటజిక్గా డిస్కషన్ కూర్చున్నాం మేము. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓటర్ ఐడెంటిఫికేషన్ని ఎలా చేయాలి అనేది, ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అనే విషయంపై మేము ఒక డీప్ డైవ్ డిస్కషన్ పెట్టుకోవడం జరగబోతా ఉంది. మరి జంగారెడ్డిగూడెం టౌన్ రోడ్ సంబంధించి మరి దాసరి శేషు అలాగే సూర్య కాలేజ్ శ్రీనివాస్ గారు వారికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. కూటమి నాయకులు కార్యకర్తలు కలిపి మరి ఈ యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ని మనం సక్సెస్ఫుల్గా గెలిపించి ఇవ్వాలని చెప్పి
ఆ యొక్క ఉద్దేశంతో కూర్చోవడం జరిగింది. అలాగే ఈ రోజున కామర్కోట మండలంలో ఎన్ఆర్జీ సంబంధించి 8 పంచాయతీలో మరి రోడ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గ్రామస్తులకి నాయకులు వ్యాపార సంస్థలన్నీ 10 రూపాయల నాణ్యాలను నిరభ్యంతరంగా స్వీకరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేలా కృషి చేయాలని డిఆర్ఏ సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యూనియన్ బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో 10 రూపాయల నాణ్యాలపై చిరు వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఎల్డీఎం నాగేంద్ర ప్రసాద్ బ్యాంకు సిబ్బంది కలిసి వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి 10 రూపాయల నాణ్యాల గురించి తెలియజేశారు. నాణ్యాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చెల్లుబాటు అవుతాయని అన్నారు. 10 రూపాయల నాణ్యాలపై కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని ఎవరు నమ్మవద్దన్నారు. నాణ్యాలపై సమాజంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో యూనియన్ బ్యాంక్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో చిరు వ్యాపారం నిర్వహించుకునే వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు. పాలకొల్లు దేశాలమ్మ అమ్మవారికి అడబాల థియేటర్స్ అధినేత అడబాల రమణ దంపతులు 3 లక్షల రూపాయల విలువైన వెండి మకర తోరణాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అడబాల రమణ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది 52 వర్షాల నుంచి కూడా ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట గురించి ప్రతి భక్తుల సహకారంతో అలాగే దామ సహకారంతో మరి యొక్క గురిని 50 నమూనాలు ఎప్పటి నుంచి కవర్ చేసి ఆ మేనిఫెస్ట్ నంబర్ కూడా ఆరోగ్య ఇచ్చేసి ఈ రోజున ఇంత స్థాయికి ఎదిగించినప్పుడు మరి మేము అలాంటి పాత భక్తుల సహకారంతో ఎదిగి జరుగుతాం. అలాగే మా యొక్క కంపెనీ పెద్దలు అలాగే కంపెనీ కుటుంబాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గురికి ప్రతి సంవత్సరం కేంద్రంలో వచ్చినటువంటి జాతర కూడా ప్రతి ఒక్కరూ 1 రూపాయలు కూడబెట్టి మరి ఈ రోజు కూడా ఇంత వైభవంగా చేయడం కారణం కూడా మరి మా పెద్దలు మా యోగి సంఘం అందరూ కూడా చాలా ఇదిగా భక్తులతో చేయడం వల్లే మరి ఎలాంటి దాతంలో కూడా ఎవరికి వచ్చి రావడం జరుగుతుంది. చెట్టు ఎన్ని కూడా దాత సాగర్లు చేస్తున్నారు. మా కంపెనీ పెద్దలు మా కంపెనీ సభ్యులు కూడా దీన్ని ప్రత్యక్షంగా సహకరిస్తూ ఆవుదే సొంతం అని మనమే అనే ఒక భావంతో చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి నవయోగ దాత అందరూ కూడా వచ్చి సహకరిస్తున్నందుకు మా కంపెనీ అమ్మవారి అమ్మవారికి మన అడపాల గురించి అధినేత అడపాల వెంకటరామ గారు సుమారు 3 లక్షల వ్యయంతో అమ్మవారికి వెండి మకర తోరణం ఇచ్చారు. దానికి మా చిత్రతో మేము చాలా సొంతం చేసినాం. ఆయన ఇదే కాకుండా ఇంతకుముందు వెండి గరగను కూడా అమ్మవారికి బహుకరించారు. ఆయన మన గురికి అమ్మవారికి ఏ ప్రయాణంలో ఏదో ఒక రూపంలో ఇప్పుడు అందరికీ ఉంటున్నందుకు మేము మా కంప్యూటర్కి మాకు దేశం వారికి అన్ని విధాలా సహాయ సహకారం ప్రజలకి ప్రజలకి అందరికీ కూడా మేము మా కంపెనీ తరఫున అప్రదక్షిణతో తెలియజేసుకున్నాం. అమ్మవారికి మా కంపెనీ తరఫున వెండి చీర చేర్చడానికి కూడా నిశ్చయించుకున్నాం. దానికి సంబంధించిన దాతలు ఎవరైనా ఉంటే కూడా ముందుకు వచ్చి మా కంపెనీ వారికి సంబంధించి ఈ యొక్క మాత్రమే భాగ్యంలో అందరూ భాగస్వాములు అవుతారని మా కంపెనీ తరఫున. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.